నెల్లూరు రూరల్ పరిధిలో 15 లక్షల విలువైన 200 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆశ్రమ్ జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా 2 ఆటోల్లో గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐ అనుసూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ ఎస్ఐ మరియు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తూ గంజాయి రవాణా చేస్తున్న 2 ట్రక్ ఆటోలను గుర్తించి వాటి డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారించగా వారిద్దరు విశాఖపట్నానికి చెందిన మాణిక్యం కొండయ్య మరియు తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహేష్ మనోహర్ అను 2 వ్యక్తులను తమ దగ్గర ఉన్న 2 ట్రక్ ఆటోలు డబుల్ లేయర్ ప్లాట్ఫామ్ కట్టించి సీక్రెట్ కంటైనర్ ఏర్పాటు చేసుకుని ఒక్కో ఆటోలో 100 కేజీలు గంజాయి నింపి పైకి ఖాళీ ట్రక్ అన్నట్టు ఉండేలా చేసి గంజాయి రవాణా చేయడం మొదలుపెట్టారు. క్రాప్ లో అమ్మకానికి వచ్చిన ఆటోలను కొని తాత్కాలిక మరమ్మతులు చేయించి నకిలీ రిజిస్ట్రేషన్ నెంబర్లు చేసి తమిళనాడుకు గంజాయి రవాణా చేస్తున్నారు. ఇలా రవాణా చేసిన ట్రిప్పుకు 1 లక్ష రూపాయలు కిరాయి తీసుకుంటున్నారు. వైజాగ్ లో ప్రసాద్ అనే వ్యక్తి నర్సీపట్నం శివారు ప్రాంతాల నుండి పెద్ద మొత్తంలో గంజాయి సేకరించి ప్రస్తుతం పట్టుబడిన ఈ 2 నిందితుల సహాయంతో తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. ఈ గంజాయి సమాచారం మేరకు వైజాగ్ నుంచి తమిళనాడు దిండిగల్లకు గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న సమాచారంపై వీరు 2 ఇరువురిని కూడా 2 ముద్దాయిల్ని ఆశ్రమ హాస్పిటల్ దగ్గర నిన్న పట్టుకోవడం జరిగింది. వారిని ఇంట్రాగేషన్లో ఇంకొక 3 వ్యక్తులు కూడా ఉన్నట్టు విచారణలో తేలింది. వారిని కూడా త్వరలో పట్టుకుంటాం. వారి నుంచి ఈ 2 ఆటోల్లో కూడా ఒక్కొక్క ఆటోల్లో 100 కేజీలు చొప్పున 200 కేజీలు గంజాయి సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి యొక్క విలువ 15 లక్షలు వస్తుంటుంది. దీనిని తమిళనాడుకి చాలా కాలం నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. వీరిపైన ప్రత్యేకమైన నిఘా పెట్టి త్వరలో కూడా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఈ ఆపరేషన్లో ఏలూరు రూరల్ సిఐ శ్రీనివాస్ మరియు చావా సురేష్, ఏలూరు రూరల్ ఎస్ఐ గారు, ఏఎస్ఐ వెంకటేశ్వర గారు, ఎట్కాన్షల్ బి ప్రసాద్, పీసీస్ గోపాలకృష్ణ, అజయ్, సురేంద్ర, రాజేష్ వీరందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ టీంని ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. ఈ యొక్క ఈ ఆపరేషన్ చేసినప్పుడు గమనించింది ఏంటంటే ఈ ఆటోల్లో వెనకాల క్యారియర్స్ని మార్చి మాడిఫైడ్ చేసి దాని లోపల సపరేట్ ఛాంబర్స్ కింద ఏర్పాటు చేసి గంజాయిని ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా లోపల ఇన్సర్ట్ చేసి చేయడం జరుగుతుంది. అంతే అదే కాక విధంగా కాకుండా నెంబర్ ప్లేట్స్ కూడా ట్యాంపరింగ్ చేశారు. నెంబర్ ప్లేట్స్ ఇవి ఒరిజినల్ నెంబర్ ప్లేట్స్ కాదు. అంత రికార్డ్స్ కూడా అంతా ఫార్మర్ చేశారు. దీనిపై మేము ట్యాంపరింగ్ సెక్షన్స్, ఫోర్జరీ సెక్షన్స్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఎన్డీపీఎస్ సెక్షన్స్ కూడా వేయడం జరిగింది. దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేసి ముందు ముందు ఇంకా ఈ గంజాయి రవాణా జరగకుండా అడ్డుకట్టు వేయడానికి ఖచ్చితంగా వర్క్ చేస్తామని చెప్పి తెలియపరుస్తాం.